స్వామి. నిన్న మీ ప్రసంగంలో పుణ్యం గురించి పవిత్రత గురించి చెప్పారు స్వామి. ఈ రెండిటికి తేడా ఏమిటి అని ఒక భక్తుడి ప్రశ్న. శ్రీ శివానంద గురుభ్యో నమః. ఆత్మస్వరూపులందరికీ నమస్కారం. ఒకటి పుణ్యము, రెండు పవిత్రత, అంతేగా ప్రశ్న? పుణ్యము కార్యాచరణకు సంబంధించింది, పవిత్రత మనసుకు సంబంధించింది. అయితే మనసులో పవిత్రత అంటే పుణ్యం చేయాలనిపించటం, అది క్రియలో కనపడితే ధర్మం అవుతుంది, అది ధర్మాచరణ. అట్లానే అది పుణ్యం కింద. పుణ్యం అనే మాటకు అర్థం ఏమిటి అంటే, పుణ్యము అంటే మనకి ఈ ఇహలోకంలో లౌకిక సంబంధమైన సుఖాలను ఇచ్చేది పుణ్యం, కష్టాన్ని ఇచ్చేది పాపం. ఇంకా మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటట్టయితే పుణ్యము అంటే అర్థం ఏమిటి అంటే, మన ఉపనిషత్తులు, వేదాలు, సద్గురువులు, పెద్దలు, జ్ఞానులు చెప్పే మాట ఏంటంటే, పరమాత్మే అనేకంగా మారారు అని చెబుతున్నారు. పరమాత్మ అనేకంగా మారారు, అనేకంగా ఉన్నది వారే అని చెబుతున్నారు. వారిని మనం, మరి పరమాత్మేమో రూప లేనివాడు, ఆయన సర్వాంతరయం, ఎందుకంటే అన్నిట్లో ఉన్నాడు, అన్ని రూపాలు వారివే కాబట్టి అన్నీ మనం చూడలేము, మనకు తెలియదు కూడా. అందుకని ఏ ఒక్క రూపాన్ని ఆశ్రయించినా సరిపోతుంది. అంతేగాక పరమాత్మకి మనని విగ్రహారాధన కూడా చేసుకుంటాం, మనం ఫోటోకు దండం పెట్టుకుంటాం, ఇది ఆరాధన. కానీ పరమాత్మ అప్పటికే మన ఇంట్లో ఫోటోలో గాను, అట్లానే గుళ్ళో దైవంగాను ఉన్నారు ఆయన. అంతకంటే కూడా మన మధ్య మన తండ్రిగా, తల్లిగా, గురువుగా, పిల్లా పాపలుగా, మన పనివాళ్ళుగా, స్నేహితులుగా, సమాజంగా ఉన్నాడు. విగ్రహానికి చేసే ఆరాధన భక్తి. అంతేకాక ఆ పరమాత్మని ఈ మనుషు రూపంలో, ఈ ప్రపంచ రూపంలో మనం చేస్తున్నటువంటి దానము, ధర్మము, ఏదన్నా కానీ అది పరమాత్మ అనుకొని మనం చేసేటట్టయితే అది పుణ్యం అని పేరు. అసలు పుణ్యం అది. రెండో పుణ్యం లౌకికమైనటువంటి లాభం. మనం అన్నం పెడితే, ఒకరికి అన్నం పెడితే మరు జన్మలో 100 మంది మనకు అన్నం పెట్టేవాళ్ళు తయారవుతారు. అది ప్రకృతిలోనే ఉంది ఆ లక్షణం. ఒక పండు, ఒక టెంక వేస్తే ఎన్నో తరాల పాటు మనకి ఫలనిస్తుంది ఆ చెట్టు. అట్లానే మనం ఇవాళ ఒకరికి అన్నం పెట్టామంటే ఆధారంగా పరమాత్మ స్వరూపంగా మనకి, మన పిల్లలకి తరతరాలు వాళ్ళు సుఖంగా ఉండాలని మన మనసులో కోరుకుంది కాబట్టి సమృద్ధిగా భగవంతుడు వాళ్ళకి ఈ పుణ్యమే పంటగా మారుతుంది, లౌకిక పంట అది. అంతేగాక విగ్రహాలని, దేవుళ్ళని ఆరాధించడం ఎట్లానో విగ్రహం అంటంలోనే తెలిసిపోతుంది. భగవంతుని సాకారంగా, సజీవంగా పూజ చేయటమే పుణ్యం అని పేరు. భగవంతుణ్ణి సాకారంగా, సజీవంగా, ఎదురుగా ఉన్న మనిషి సజీవమైన పరమాత్మ. విగ్రహంలో ఉన్న పరమాత్మ సజీవమే కానీ మనకి తెలియదు, మాట పలుకు ఏ ఉండదు. కాబట్టి మనం ఎవరికన్నా ఒక ముద్దన్నం పెడితే దేవుళ్ళలాగా పెట్టారంటారు, నిన్ను దేవుడుగా చూస్తున్నాడు. నువ్వు పెట్టేటప్పుడు ఆయన భగవంతుడుగా అనుకొని నువ్వు పెడుతున్నావు, కాబట్టి రెండు కలిసిపోయినాయి. దీనికి పుణ్యం అని పేరు. అంటే పుణ్యం అనే మాటకు అర్థం ఏంటంటే సజీవ సాకార భగవత్ సేవ, అది పుణ్యం అని పేరు. కాబట్టి దానివల్ల ఫలం తప్పకుండా ఉంటుంది. విగ్రహారాధనకు ఎంత ఫలం ఉందో దానికంటే అనేక రెట్ల ఫలం మన ఈ క్రియ వల్ల, ధర్మాచరణ వల్ల. పవిత్రత మనసుకు సంబంధించి కాబట్టి మనసు పవిత్రమవుతున్న కొద్దీ ధర్మాచరణ చేయాలనిపిస్తుంటుంది, ధర్మాచరణ చేస్తున్న కొద్దీ మనసు పవిత్రమవుతుంది. రెండు విడదీరాని సంబంధం ఉంది. అది దీన్ని పెంచితే ఇది దాన్ని పెంచుతుంది. ఏమిటి పెరిగి పెరిగి ఏమవుతుంది అంటే వ్యక్తిత్వం నాశనం అవుతుంది. వ్యక్తిత్వం నాశనం అయిన తర్వాత కేవలం పరమాత్మ స్వరూపమే ఉంటుంది. అప్పుడు మనం అందరం అనుకునే ఈ సామాజిక పరమైనటువంటి శాంతి, సమానత్వము ఇట్లాంటివన్నీ అప్పుడే మనకు కనపడతాయి, ఎప్పటిదాకా కనపడదు.
కాబట్టి పుణ్యము అట్లానే పవిత్రత. పవిత్రత ఉంటేనే పుణ్యం చేస్తాం, పుణ్యం చేస్తుంటేనే పవిత్రత వస్తుంది. ఒకటి క్రియకి సంబంధించింది, అట్లానే ఒకటి మనోక్రియకి మనోశుద్ధతకి సంబంధించింది, అట్లానే ఒకటి బాహ్యక్రియకి బాహ్య పవిత్రతకి బాహ్య పవిత్రత. పుణ్యం అంటే అది. కాబట్టి ఇట్లా ఈ విధంగా జీవుడు తన నుంచి తాను పరమాత్మగా ఎదుగుతాడు. ఇది సామాన్యుడికి కూడా సాధ్యమే, సామాన్యుడికి కూడా. పూర్వకాలం అట్లా ఉన్నారు, 80 దాకా అట్లా ఉంది. మనకి స్వాతంత్రం వచ్చే పూర్వం వరకు ప్రజలు ఎట్లా ఉన్నారు. కాబట్టి ఈ విధంగా అందరం మనం దాన్ని ఆచరించగలిగితే ఆ లాభం మనకి ఉంటుంది.